అందరికీ నమస్తే. నా పేరు జాజీ. నేను నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న అరుదైన వనమూలికలని అన్వేషిస్తూ అలాగే సేకరిస్తూ వాటి యొక్క ఉపయోగాలని వీడియోస్ ద్వారా ప్రజలకు అందిస్తూ ఉంటాను. అలాగే నా వద్ద ఉన్న పురాతన గ్రంథాలని చూసి అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న శతాధక వృద్ధులను కలిసి వారి వద్ద ఉన్న విషయ పరిజ్ఞానాన్ని కూడా నేను అందరికీ అందిస్తూ ఉంటాను. ఈరోజు నేను సేకరించిన ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, పెళ్ళయి చాలా కాలం అయినా కూడా సంతానం లేని వారికి ఒక అద్భుతమైన చిట్కానైతే చెప్పబోతున్నాను. ఇది మీరు వైద్య శాస్త్రంపై నమ్మకంతో ప్రయత్నం చేయండి, ఫలితం చాలా చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే, నాగకేసరములు, ఇది మీరు పేరు వినే ఉంటారు, ఆయుర్వేదిక్ అలాగే పచారీ షాపుల్లో మనకు దొరుకుతాయి నాగకేసరములు. ఇవి మీరు ఆ పొడి ఉంటుంది లేదా నాగకేసరములు ఉంటాయి, వాటిని మీరేం చేయాలంటే పొడి కొట్టుకోవాలి లేదంటే పొడి ఆల్రెడీ రెడీగా ఉంటుంది. దీన్ని మీరు తెచ్చుకొని ఒక స్వచ్ఛమైన ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మీరు సేకరించండి. కొంచెం కష్టమైనా కూడా దీన్ని సేకరించండి. ఇప్పుడు ఇందులో ఈ యొక్క నాగకేసరములు వేసి బాగా ముద్దలాగా చేయండి, కలపండి. కలిపిన తర్వాత దీనిని నెలసరి సమయంలో, ఆ 3-4 రోజులు ఉంటుంది కదా, ఆ సమయంలో మీరు కొంచెం ఒక బఠానీ గింజంత ఈ యొక్క ముద్దని మీరు పరగడుపునే తినండి. ఆ 4 రోజులు సరిపోతుంది నెలసరి సమయంలో. ఈ విధంగా మీరు చేశారు అంటే ఇట్లా 3 నెలల పాటు చేయాల్సి ఉంటుంది, అంటే ఆ 3 రోజుల్లో నెలసరి సమయం. ఇలా మీరు చేశారు అంటే ఇక మీకు గర్భానికి సంబంధించిన ప్రతి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి గర్భస్రావాలు జరగకుండా ఉండి మీకైతే చక్కగా సంతానం కలుగుతుంది. ఇది వాస్తవం, యథార్థం. దీన్ని మీరు వైద్యశాస్త్రంపై నమ్మకంతో ప్రయత్నం చేయండి, ఫలితం చాలా బాగుంటుంది. ఇక చూడండి, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.